Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, manam ippudu general knowledge and current affairs ku sambandhinchinatvanti model paper ni chuddamu. Dinlo manam jatiyam, antarjatiyam, rashtriyam, itara amshalaku sambandhinchinatvanti practice bits ni chuddam. Friends, mem intavarku chesinatvanti every week ki sambandhinchina current affairs PDF links ni kinda description lo link anedi provide chesamu. Evaraina interest unte links dwara PDFs ni download cheskondi. Okay, ippudu manam class start cheddam. Jatiyam, jatiya amshalaku sambandhinchina practice bits. Dilo first question, gata aarthika samacharam ante 2018-2019 nalugu trimasika stula deshiyotpatti vruddhi rate anedi enta shatanga namudaindi. Answer 5.8% నమోదైంది. నోట్, ఇది గత 5 ఏళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అయితే గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో 8%, ఇంకా 2వ త్రైమాసికంలో 7%, 3వ త్రైమాసికంలో 6.6% జీడిపి అనేది క్షీణించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రజల జీవన ప్రమాణాలు, పౌష్టికాహార స్థాయి, ప్రజారోగ్యం మెరుగుదల ప్రభుత్వాల ప్రాథమిక విధుల్లో భాగమని సృష్టీకరిస్తోంది? దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రజల జీవన ప్రమాణాలు, పౌష్టికాహార స్థాయి, ప్రజారోగ్యం మెరుగుదల ప్రభుత్వాల ప్రాథమిక విధుల్లో భాగమని సృష్టీకరిస్తోంది? ఆన్సర్ 47వ అధికరణం. నోట్, వైద్యపర అవసరాలన్నీ మినహాయించి ప్రజారోగ్యానికి హాని చేసేటటువంటి మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాల్ని ప్రభుత్వాలు నిషేధించాలని ఇవి సూచించింది. మాదక ద్రవ్య మహమ్మారిని మట్టుబెట్టేలా జాతీయ విధాన కల్పనకు పంజాబ్ ముఖ్యమంత్రి అయినటువంటి అమరీందర్ సింగ్ ఇటీవల కోరిన నేపథ్యంలో పంజాబ్ కాశ్మీర్ల కోసం సవిస్తృత వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పొగమంచు తదితర కారణాలతో రైలు ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి సరికొత్త టెక్నాలజీని తెస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. అయితే దాని పేరేమిటి? ఆల్సర్ దానికి ఏ పేరు పెట్టారంటే త్రినేత్ర అనేటటువంటి పేరును పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్కు ఇటీవల ఏ ఐఐటి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది పుల్లెల గోపీచంద్కు. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు సేవల పన్ను జిఎస్టి అమల్లోకి వచ్చి 2019 జూలై 1వ తేదీ నాటికి ఎన్నేళ్ళు పూర్తయ్యాయి? ఆన్సర్ 2 ఏళ్ళు పూర్తయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అనేటటువంటి విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది? ఆన్సర్ 2020 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నోట్, దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు పథకం అమలు ద్వారా లబ్ధిదారులకు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా రేషన్ షాప్ల ద్వారా నిత్యవసర వస్తువులను సబ్సిడీ ధరలకు కొనుగోలు చేయవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనం అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ఈ కింది అంశాలలో సరైనటువంటివి ఏమిటి? ఈ కింది వాటిలో సరి అయినటువంటివి అవేంటంటే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2 ఏళ్ల తాత్కాలిక సభ్యత్వానికి భారత్కు చైనా పాకిస్తాన్తో సహా 55 దేశాలు గల ఆసియా పసిఫిక్ కూటమి ఏకగ్రీవంగా మద్దతును ప్రకటించింది. 2021-2022 కాలానికి 5 తాత్కాలిక సభ్య దేశాల ఎంపిక కోసం 2020 జూన్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే భద్రతా మండలిలో 15 సభ్య దేశాలు ఉంటాయి. వీటిలో 5 శాశ్వత సభ్య దేశాలు,
ఇంకా మిగిలినటువంటి 10 తాత్కాలిక సభ్యదేశాలు. శాశ్వత సభ్యదేశాలు అయినటువంటి అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యాలకు వీటో అధికారం అనేది ఉంటుంది. ఇంకా తాత్కాలిక సభ్యదేశాల పదవీ కాలం అనేది 2 ఏళ్ళు. మరియు ఆఫ్రికన్ ఆసియన్ దేశాలకు 5, తూర్పు యూరోపియన్ దేశాలకు 1, లాటిన్ అమెరికా కరేబియన్ దేశాలకు 2, పశ్చిమ యూరోపియన్ ఇతర దేశాలకు 2 చొప్పున 10 తాత్కాలిక సభ్యదేశాలను కేటాయించారు. ఏటా 5 తాత్కాలిక సభ్యదేశాలను ఐరాస సాధారణ సభ ఎన్నుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్, 1950, 1951, 1967, 1968, 1972, 1973, 1977, 1978, ఇంకా 1984, 1985, 1991, 1992, ఇంకా 2011, 2012 ఈ మధ్య కాలాల్లో భారత్ తాత్కాలిక సభ్యదేశంగా 7 సార్లు ఎన్నికైంది. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా సరైనటువంటి ఆప్షన్సే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ఆసియా దేశంలో 43 ఏళ్ల అనంతరం ఇటీవల మళ్ళీ ఉరిశిక్ష అమలుకు దేశాధ్యక్షుడు ఆదేశాలను జారీ చేశారు? ఆన్సర్, శ్రీలంక దేశంలో. 43 ఏళ్ల అనంతరం ఇటీవల మళ్ళీ ఉరిశిక్ష అమలుకు దేశాధ్యక్షుడు ఆదేశాలను జారీ చేశారు. నోట్, 1976 సంవత్సరం జూన్లో చివరిసారిగా ఈ దేశంలో, అంటే శ్రీలంక దేశంలో, ఉరిశిక్ష అమలు చేశారు. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నటువంటి నార్కోటిక్స్ అనుబంధ నేరాలపై కఠిన వైఖరిని ప్రదర్శించేందుకు డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో 4 దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని దేశాధ్యక్షుడు తాజాగా నిర్ణయించారు. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా 2019, మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా 2019 అనేటటువంటి కిరీటాన్ని గెలుచుకున్నటువంటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్, ప్రియా సెర్రావు. నోట్, కర్ణాటకలో జన్మించి ఆస్ట్రేలియాలో స్థిరపడినటువంటి ఈ యువతి ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యాన్ని వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ శకం అంటే 1968 సంవత్సరం నుంచి వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించినటువంటి పిన్న వయస్కురాలిగా అరుదైనటువంటి రికార్డు నెలకొల్పిన కోరిగాఫ్ వీరు ఏ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి? ఆన్సర్, అమెరికా దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి. నోట్, ఈ బాలిక తాజా వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లో అమెరికా దిగ్గజం అయినటువంటి వీనస్ విలియమ్స్ పై నెగ్గి సంచలనాన్ని సృష్టించింది. 2-3 గ్రాండ్లలో కూడా నెగ్గి కోరిగాఫ్ 4వ రౌండ్లో వింబుల్డన్ 2019 మహిళల సింగిల్స్ విజేత సిమోనా హలెప్ చేతిలో ఓడిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి గారు నియమితులయ్యారు. ఈయన ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడిగా తెలంగాణ ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్, టంకశాల అశోక్ గారిని నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాలలో సరైనటువంటి వాటిని గుర్తించండి. దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే,
32వ అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ సదస్సు. ఇది 2019 జూన్ 26వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు హైదరాబాద్లో నిర్వహించారు. 32వ ఇస్టా సదస్సు అంటే అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ సదస్సు అన్నమాట. అయితే ఈ సదస్సు ప్రధాన ఇతివృత్తం అదేంటంటే, మారుతున్న ప్రపంచంలో విత్తన సాంకేతికత నాణ్యత, సీడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ అనేటటువంటి అంశాన్ని ప్రకటించారు. ఇస్టా సదస్సును ఆసియా ఖండంలో నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి 32వ ఇస్టా సదస్సును ప్రారంభించారు. దేశంలో మొదటిసారిగా 1966 సంవత్సరంలో విత్తన చట్టాన్ని రూపొందించారు. 1966లో ఓకే, ఇక్కడ చెప్పినటువంటి అన్నీ కూడా సరి అయినటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా వీరు ఎవరు నియమితులయ్యారు? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, పూడి శ్రీహరి గారు నియమితులయ్యారు. నోట్, ఈయన జగన్ రాజకీయ ప్రస్థానం, పాదయాత్రలకు సంబంధించి సమగ్ర వివరాలతో అడుగడుగున అంతరంగం అనేటటువంటి పుస్తకాన్ని కూడా రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2019 మార్చి చివరి నాటికి తెలంగాణ ప్రభుత్వం అప్పుల మొత్తం ఎంతకు చేరనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. ఆన్సర్, 180,239 కోట్ల రూపాయలు. నోట్, 2014 జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ అప్పులు 69,517 కోట్లుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు, చేపట్టినటువంటి ప్రాజెక్టులు, అమలు చేసినటువంటి కార్యక్రమాలు, అప్పట్లో చేసుకున్నటువంటి ఒప్పందాలు, కాంట్రాక్ట్ల వల్ల అంటే కాంట్రాక్ట్ వంటి అంశాలన్నింటినీ కూడా సమీక్షించి ఎక్కడెక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయో వెలికి తీసి చర్యలపై తగిన సిఫార్సులు చేసేందుకు ఎంతమంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది? ఆన్సర్, 5. ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటంటే ఇతరాలు. ఇతర అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సిఈఓ అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని కేంద్రం ఎప్పటి వరకు పొడిగించింది? ఆన్సర్, 2021 జూన్ 30వ తేదీ నాటికి పొడిగించింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాలలో సరైనటువంటివి ఏమిటి? ఈ కింది వాటిలో సరి అయినటువంటివి అవేంటంటే, భారత్లో నిఘా సమాచారాన్ని సేకరించేటటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ ఆప్షన్, విదేశాల నుంచి నిఘా సమాచారాన్ని సేకరించే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సామంత్ కుమార్ గోయల్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ ఆప్షన్, ప్రధాని మోదీ నేతృత్వంలోని
కేబినెట్ నియామకాల కమిటీ ఈ నియామకాలను చేసింది. ఈ ఇద్దరి పదవీకాలం 2 ఏళ్ళు. సామంత్ 1984 బ్యాచ్, పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. జమ్మూకాశ్మీర్లో పుల్వామా ఉగ్రదాడులకు ప్రతిగా చేపట్టినటువంటి బాలాకోట్ వైమానిక దాడుల ప్రణాళికలు రూపొందించడంలో వీరు కీలకంగా వ్యవహరించారు. అలాగే ఉరి ఉగ్రదాడులకు ప్రతీకారంగా 2016 సెప్టెంబర్ 29వ తేదీన నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేపట్టినటువంటి సర్జికల్ దాడుల పతక రచనలను కూడా వీరు ముఖ్య భూమిక పోషించారు. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, గావ్ కనెక్షన్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి ఎంత శాతం మంది రైతులకు రుణ పథకాలు అందడం లేదు? ఆన్సర్ 59%. ఆప్షన్ 4 59. దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గావ్ కనెక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి 59% మంది రైతులకు రుణ పథకాలు అనేవి అందడం లేదు. నోట్, నివేదికలోని ముఖ్యాంశాలు అవి ఏ విధంగా ఉన్నాయంటే 48% రైతు కుటుంబాలు తమ పిల్లలను వ్యవసాయానికి దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఇంకా 43.6% మంది రైతులు పంటకు సరైన మద్దతు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. ఎట్ ద సేమ్ టైం మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.